ఉద్దండ పిండాల లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిలబడినప్పుడు మన శరీరం మొత్తం వ్యర్థాలు మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారి తీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీల్లా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. డయాలసిస్ గా పిలిచే ఈ ప్రక్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు శరీరంలో వ్యర్థాలను వడగట్టే ఫిల్టర్లు. ఒక రోజులో దాదాపు 1500 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయంటే మనం కిడ్నీల పనితీరును అర్థం చేసుకోవచ్చు. అలాంటి కిడ్నీలు మధుమేహం వల్ల, హై బీపీ వల్ల, ఇన్ఫెక్షన్ల వల్ల, మితిమీరిన మందుల వాడకం వల్ల, మరే ఇతర కారణాల వల్ల ఫెయిల్ అయితే అప్పటికప్పుడు మన ముందున్న మార్గం డయాలసిస్. డయాలసిస్ అంటే కిడ్నీలు చేసే పనిని వైద్య యంత్రాల సాయంతో చేసుకోవటం అన్నమాట. హఠాత్తుగా కానీ దీర్ఘకాలికంగా కానీ కిడ్నీలు ఫెయిల్ అయితే ఒంట్లో వ్యర్థాలన్నీ అలాగే పేరుకుపోతాయి. అది మొత్తం రక్తాన్ని, తద్వారా శరీరాన్నే విషతుల్యం చేసేస్తుంది. కాబట్టి రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపటం అన్నది అత్యంత ఆవశ్యకం. అందుకు ఉన్న ఏకైక మార్గం డయాలసిస్. డయాలసిస్ అనేవి మనకి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి హిమోడయాలసిస్ అంటాం, రెండోది పెరిటోనియల్ డయాలసిస్. హిమోడయాలసిస్ అంటే మనకి రక్తం నుంచి ఒక క్యాన్లా పెట్టి దాని నుంచి మనకి రక్తం బయటికి సరఫరా అయ్యి ఆ మిషన్ ద్వారా మన రక్తంలో ఉన్న మలినాలని మనం రిమూవ్ చేస్తాం అన్నమాట. రెండో రకమైన విధానం ఏంటంటే పెరిటోనియల్ డయాలసిస్. ఈ పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటంటే మనకి పేగుల చుట్టూ ఉండే రెండు పొరలు ఉంటాయి, పెరిటోనియల్ మెంబ్రేన్ అంటాం. రెండు పొరల మధ్యలో మనం ఒక ట్యూబ్ పెట్టి దాంట్లో కొన్ని రకాల మనం ఫ్లూయిడ్స్ కనుక మనం పంపిస్తున్నట్టయితే ఈ క్యాపిలరీస్ ఉన్న పెరిటోనియల్ మెంబ్రేనే మనకి ఫిల్టర్ లాగా పనిచేసి మనకి మలినాలని రిమూవ్ చేస్తుంది. ఈ రెండు రకాల డయాలసిస్లో హిమోడయాలసిస్ అనేది మనం ఖచ్చితంగా హాస్పిటల్లో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్లో మనం రోగికి ఈ పెరిటోనియల్ మెంబ్రేన్లో ఒక క్యానులా లాంటిది అమర్చి ఆ పెరిటోనియల్ ఫ్లూయిడ్ మనం రోగిలోకి వెక్కించి దాన్ని మనం ఉంచినట్లయితే ఆ పెరిటోనియల్ మెంబ్రేన్ మీద ఉన్న క్యాపిలరీస్ ఈ బాడీలో ఉన్న మలినాలను ఎక్స్చేంజ్ అయ్యి ఈ పెరిటోనియల్ ఫ్లూయిడ్లో ఉన్న కెమికల్స్ లోపలికి వెళ్ళి ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఏదైతే మనకి కిడ్నీలు పాడైనప్పుడు మనకి బ్లడ్ యూరియా లెవెల్స్ క్రియాటిన్ పెరుగుతాయో అవన్నీ కూడా తగ్గి రోగికి కొంతవరకు ఉపశమనం ఉంటుంది. హిమోడయాలసిస్ అంటే ఏంటంటే మనకి రక్తం హిమోడయాలసిస్ మిషన్లోకి మనం పంపించి ఆ హిమోడయాలసిస్లో మనకి హిమోడయాలైజర్ అంటాం, ఆ మెంబ్రేన్ ద్వారా మనకి ఈ రక్తంలో ఉన్న మలినాలు అనేవి ఫిల్టర్ అవుతూ ఉంటాయి. ఈ హిమోడయాలసిస్ కానీ పెరిటోనియల్ డయాలసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ని రిప్లేస్ చేసేదైతే కాదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి అవకాశం లేనప్పుడు ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటింగ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు మాత్రం ఈ పెరిటోనియల్ డయాలసిస్ కానీ హిమోడయాలసిస్ కానీ మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే మనం హిమోడయాలసిస్ కానీ పెరిటోనియల్ డయాలసిస్లో ఉన్న పేషెంట్స్ మార్టాలిటీ మనం చూసుకున్నట్టయితే 6 గుణాలు ఎక్కువగా ఉంటుంది ఈ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ కంటే. అందువల్ల ముఖ్యంగా ఎనీ పేషెంట్ మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాలసిస్ డిపెండెంట్ అయినప్పుడు వాళ్ళకి ముఖ్యంగా మొదటగా మనం ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం అన్వేషిస్తాం. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక అవకాశం మనకు దొరకనప్పుడు ఈ డయాలసిస్ మీద పేషెంట్స్ని పెడుతుంటాం. డయాలసిస్లో 2 రకాలుంటాయి, ఒకటి హిమోడయాలసిస్, రెండోది పెరిటోనియల్ డయాలసిస్. రక్తాన్ని శుద్ధి చేయటంలో రెండూ కూడా చక్కగా పనిచేసేవే. ఎవరి సౌలభ్యాన్ని బట్టి వారు ఈ రెంటిలో ఏదో ఒక డయాలసిస్ ప్రక్రియను ఎంచుకుంటారు. అయితే డయాలసిస్ జీవితాంతం చేయించుకోవాలా అన్నది అందరినీ వేధించే ప్రశ్న. నిజానికి కొందరిలో హఠాత్తుగా వచ్చిపడే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. అలాంటి వారిలో కొన్ని రోజుల్లోనే మూత్రపిండాల పనితీరు తిరిగి చక్కబడుతుంది, కాబట్టి వాళ్ళు జీవితాంతం డయాలసిస్ మీద ఉండాల్సిన పని లేదు. దీర్ఘకాలికంగా వచ్చిపడిన కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మాత్రం దానికి జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సిందే.
డయాలసిస్ కాదనుకుంటే మాత్రం దానికున్న ఒకే ఒక ప్రత్యామ్నాయం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స డయాలసిస్ పేషెంట్స్ యూజువల్ గా మనం పెరిటోనియల్ డయాలసిస్ లో తీసుకున్నట్లయితే వాళ్ళకి ప్రోటీన్ లాస్ ఎక్కువగా ఉంటుంది హిమోడయాలసిస్ లో కూడా వాళ్ళకి ప్రోటీన్ లాస్ అనేది ఉంటుంది అందువల్ల ఎవరకైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ప్రోటీన్ తక్కువ తినమని చెప్తామో హిమోడయాలసిస్ గాని పెరిటోనియల్ డయాలసిస్ గాని వెళ్ళిన తర్వాత 20% నార్మల్ పర్సన్ కంటే ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ ఇంటేక్ సో అది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ ఇంటేక్ గనక తక్కువ తీసుకున్నట్లయితే వాళ్ళకి తీవ్రమైన ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ గాని ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది డయాలసిస్ పేషెంట్స్ క్రమం తప్పకుండా బీపీకి సంబంధించిన మాత్రలు అలాగే రక్తం పెరగడానికి వాడే ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్స్ క్రమం తప్పకుండా బోన్ మినరల్ డిసీజ్ కి సంబంధించిన టెస్ట్లు వాటికి సంబంధించిన ఇవి వాడుతూ ఉండాలి అలాగే డయాలసిస్ పేషెంట్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫిక్స్డ్ యూరిన్ అవుట్పుట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఇంటేక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాటర్ ఇంటేక్ అనేది ఎంత జాగ్రత్తలు తీసుకోవాలంటే యూజువల్ గా మనకి డయాలసిస్ కి మధ్యలో బరువు పెరుగుతూ ఉంటారు ఈ బరువు పెరిగింది దాదాపు మనం 2 కిలోల కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి 2 కిలోల కంటే ఎక్కువ పెరిగితే 2 లీటర్ల కంటే ఎక్కువ వాటర్ మనం తీసినట్లయితే వాళ్ళల్లో ఉన్న హార్ట్ కి సంబంధించిన ఇబ్బందులు గాని హిమోడైనమిక్ కాంప్రమైజ్ గాని క్రాంప్స్ గాని డయాలసిస్ చేసినప్పుడు కాళ్ళు పీక్కుపోవడం మజిల్ క్రాంప్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి అందువల్ల డయాలసిస్ కి మధ్యలో వాళ్ళు బరువు అనేది 2 కేజీల కంటే పెరగకుండా చూసుకోవటం అలాగే సాల్ట్ ఇంటేక్ బాగా తగ్గించటం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా వీలైనంత వరకు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినంత వరకు ఒక 45 మినిట్స్ పర్ డే ఎక్సర్సైజ్ చేయటం అండ్ డైట్ లో పర్టిక్యులర్ గా ప్రోటీన్ ఇంటేక్ తో పాటు యూజువల్ గా ప్రోటీన్ ఇంటేక్ తో పాటు యూజువల్ గా జరిగేది ఏంటంటే సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటారు సాల్ట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది సాల్ట్ తగ్గించుకొని తినటం వల్ల వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి డయాలసిస్ అన్నది నిజంగానే కారు చీకట్లో కాంతి రేఖలా కనిపించే పరిష్కారమే నిజానికి డయాలసిస్ అన్నది పూర్తి 100 పాళ్ళు కిడ్నీలాగా శరీరంలోని వ్యర్థాలను వడగట్టదు కానీ దాదాపుగా సాధారణ జీవనం గడపడానికి అవసరమైన చికిత్సగా అద్భుతంగా పనిచేస్తుంది కిడ్నీ ఫెయిల్యూర్ కేసులో డయాలసిస్ తో పాటు రోజువారీ పనులను చేసుకోవటం మానసికోల్లాసంతో జీవించటం అన్నది వారి ఆయుష్కు శ్రీరామ రక్షలా పనిచేస్తాయి